వెరీ గుడ్ నానా సెలీనా. ప్రే చేస్తున్నాను. పరిశుద్ధం ఏంటండి, జీవాధిపతి దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. సాయంకాల సమయంలో సండే స్కూల్ స్టేడియంలో సిద్ధించుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అండి, కార్యక్రమాన్ని జరిగిన దైవజనులను బట్టి, జోషాలను బట్టి వందనాలు స్తోత్రాలు నాయన. మేమందరం మీ సన్నిధిలో అనేకమైన సంగతులు నేర్చుకోవడానికి మీరు కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తీసుకుని వచ్చిన అక్వాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. చిన్న బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు లెసన్ చెప్పే టీచర్ మీరు ఎత్తిపట్టుకుని బలపరచుకోవాలని వాడుకున్నాను. ఈ సమయాన్ని మాకు అందరికి జీవనకరంగా స్తోత్రకరంగా చేసి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ అన్న. ఓకేనా, ప్రైజ్ ద లార్డ్. సరే పిల్లలు, ఇప్పుడు మా టైం ఏంటి? అక్కయ్య వాళ్ళకి ఇట్స్ టైం కదక్కా. ఇట్స్ టైం, మరి మనం మాట్లాడుకోలేదు కదా. సరే, ఈరోజు మనం ఏం చేద్దామా అంటే కిడ్స్ టైమే, కానీ మరి మేము ముందుగా మీకు ఏం చెప్పలేదు కదా పిల్లలు, సారీ. మరి అలా చెప్పకపోవడం వల్ల మమ్మల్ని క్షమించండి, నెక్స్ట్ టైం మనం చేసుకుందాం. సరేనా, రేపు కిడ్స్ టైం చేద్దామా? చేద్దామా పిల్లలు, ప్రిపేర్ అవుతారా మీరు? మరి ప్రిపేర్ అవుతారా? ఓకే, ఎవరెవరు ఉన్నారు? రేపు కిడ్స్ టైం చేద్దాము. ఎవరు మన మన లెసన్ సెలీనా చెప్పింది, జాయ్ దృత్తాలు కూడా చెప్పినట్టున్నారు కదా, లెసన్ చెప్పారా మీరు? కూడా చెప్పారు కదా. జాయల్ చెప్తావా నువ్వు? చిన్ని జాయల్ కష్టం. ఓకే, ఇంకెవరున్నారు? లిల్లీ చెప్పింది కదా మొన్న లెసన్. సునీత రివ్యూ మీటింగ్ రివ్యూ గేమ్ అక్క. లెసన్ ఎవరు చెప్పారు అప్పుడు? జాయ్ చెప్తాడా, లిల్లీ చెప్తాడా లెసన్? సునీత నాకు పేరు చెప్పే, రాస్తారా అక్క పేరు? ఒక పేరు చెప్తే వాళ్ళిద్దరిలో ఒకరు రాసిస్తారు. ఓకే ఓకే. సెలీనా యాక్షన్ సాంగ్స్ చేసాయి నువ్వు, రేపు చేస్తావా? ఓకే. రూత్ ఓకేనా? గాడ్ బ్లెస్ యూ రూత్. మరి నువ్వేమో రివ్యూ గేమ్ ఆడించు. సరేనా? ఓకేనా. మరి జాయల్ జయజయ బ్రదర్స్ జాయల్, మరి నువ్వేమన్నా మ్యాజిక్ చేస్తావా? స్పెషల్ గా ఏమైనా చేస్తావా, మ్యాజిక్ చేస్తావా నువ్వు? ఆబ్జెక్ట్ లెసన్ గాని ఏదైనా చేస్తావా? మమ్మీ ఉన్నారా అక్కడ? చెప్తావా మరి? మరి ఓరని కూడా ఉన్నాడు మన మధ్యలో, చక్కగా క్లాప్స్ కొడతాడు. ఓకే రాజేష్ తమ్ముడు, మీ దగ్గర ఉన్న పిల్లలు ఏమైనా చేయగలరా?
ఒక స్పెషల్ గా పాట పాడడం కానీ ఒక చిన్నగా అంచేది చేస్తారా మీ పిల్లలతో ఏదైనా పాట పాడించండి సరేనా రేపు అక్క రేపు సరే సరే అక్క ఓకే మరి ఈ రోజు నిన్నట్టు మెమరీ వాస్ చెక్ చూడాలి కదా మిన్నీ ఉన్నావా సునీత చెప్పండి ఇప్పుడు యాక్షన్ రేపు యాక్చువల్లీ నాదే లెసన్ కదా రేపు సెకండ్ అదే లెసన్ కాబట్టి ఆ లెసన్ టైం నేను వీళ్ళకి ఇచ్చేస్తాను ఇప్పుడు నేను ఏదన్నా ఒక నేను చెప్పేస్తాను ఓకే సరేనా అయితే ఇప్పుడు నువ్వు కొంచెం పాట మెమరీ వాస్ ఎవరు ఇప్పుడు చెక్ చేసుకునేది అయితే సరే మెమరీ వాస్ చెక్ చేసేస్తావు పాట కూడా వేస్తావు కదా ఇప్పుడు నేను లెసన్ చెప్పేస్తాను పిల్లలు ప్రైజ్ లార్డ్ నించున్న అయితే అందరు కూడా పొజిషన్స్ రావాలి యాక్షన్ సాంగ్ చేసేద్దాం ఏంటి ఎవరు రావట్లేదు పొజిషన్స్ కి ఓకే వెరీ గుడ్ చేసేద్దాం మరి కొన్ని గేమ్స్ ఆడుకుందాం ఇవాళ మనం ఓకేనా అవుట్డోర్ గేమ్స్ వెళ్దాం మనం అవుట్డోర్ గేమ్స్ ఆడుకొని మళ్ళీ కూర్చొని అప్పుడు హోంవర్క్ చెక్ చేసుకుందాం ఓకే ఎస్ ఎంతమంది రెడీగా ఉన్నారు జాయ్ ఓకే చేసేద్దామా ఫిజికల్ గేమ్స్ ఆడుదాం రారా తమ్మీ గేమ్స్ ఆడుదాం గ్రౌండ్ లో గేమ్స్ ఆడుదాం సరదా గేమ్స్ ఆడుదాం రావే చెల్లి నో బాల్ వేస్తే సిక్స్ ఏ పంపి క్రికెట్ ఆడి సెంచరీ కొడదాం షటిల్ ఆడి స్మాష్ ఏ బాది కప్పే కొట్టి ఇంటికి వెళ్దాం గ్రౌండ్ లో గేమ్స్ ఆడదాం ఫిజికల్ గేమ్స్ ఆడదాం రారా తమ్మి గేమ్స్ ఆడదాం గ్రౌండ్ లో గేమ్స్ ఆడదాం సరదా గేమ్స్ ఆడదాం రావే చెల్లి కొక్కో చెప్పి జిగ్జాగ్ ఆడి డైవే చేసి గేమే కొడదాం కబడ్డీ ఆడి రైడింగ్ కెళ్ళి చేసింగ్ చేసి విన్ అవుదాము విన్నగుటకు నా యేసు చెప్తున్నది నే రీతిగా విన్నగుటకు ఆత్మీయ నడిపింపుంది నన్నారే 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 నానన్న నన్నారే 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 నానన్న ఓకే బలే బలే ఆడారు ఏమేం గేమ్స్ ఆడారు క్రికెట్ కొక్కో కబడ్డీ ఇవన్నీ వచ్చా మీకు ఆడే పప్పు కూడా కొట్టేస్తున్నారు అయితే అన్ని వచ్చా మీరు ఓకే అయితే మీరు అక్కడ బ్యాట్ పట్టుకుని బాల్ వేసుకుని ఇస్త్రని షటిల్ కొట్టి అప్పుడు అన్ని వచ్చా మరి కప్స్ అన్ని మీరు గెలిచారు కదా ఎలా గెలిచారు ఇన్ని గేమ్స్ ఆడేలా చేస్తారు కప్పు
వస్తున్నారు కనిపిస్తున్నారు. హలో ప్యూలా క్రీస్, హ్యాపీ. ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను అక్క. వెరీ గుడ్, వెల్కమ్ బ్యాక్ టు సండే స్కూల్. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్. జోష్వా డానియల్, ఎలా ఉన్నావు? వీడియో ఆన్ చేసుకుంటావా? ఓకే, చాలా మంది పాత ఫ్రెండ్స్ వస్తారు అని చెప్పి అన్నారు, సో మనమందరం వారి కోసం వెయిట్ చేద్దాం. ఓకేనా? సో మీ హోంవర్క్స్ అన్ని రెడీగా ఉన్నట్లయితే వచ్చేస్తున్నాను మీ దగ్గరికి. ఎవరెవరు మీ హోంవర్క్స్ రెడీగా ఉన్నారు చెప్పండి. జోయా, వా, వచ్చేస్తున్నాను. హలో జోయా. ముందు జోయాన్ అడిగాము లాభతో ఊరుకోదాను కనుక. నువ్వే చేసావు యాక్టివిటీ. ఓకే, డిసైబుల్స్ బోట్ లో వెళ్తున్నారు అక్క. థండర్స్ వస్తుంది అక్క. థండర్స్ వస్తుంది. ఇంకా అప్పుడు వాళ్ళ శిష్యులు భయపడుతూ ఉంటారు అక్క. జోయా, ఏం జరుగుతుందో చెప్పు. పెద్ద థండర్స్ వస్తుంది. పెద్ద థండర్ వస్తుందా? ఓకే. ఇంకా నడుస్తున్నాడు అక్క నేల మీద. వాటర్ మీద పేతుడు నడుస్తున్నాడు అక్క.
అప్పుడు మునిగిపోతాడు అక్క. అప్పుడు జీరస్ పట్టుకొని లేపుతాడు అక్క. నిజమా? జీరస్ పట్టుకొని లేపిస్తాడా? నువ్వు చాలా బాగా చేస్తావు జోయా. ఇది నేనే చేశాను అక్క, కటింగ్ చేసుకుని. ఎలా చేస్తావు జోయా నువ్వు? ఎలా కట్ చేస్తావు జోయా? జోయా ఎలా కట్ చేస్తావు చెప్పు. దేంతో కట్ చేస్తారు చెప్పు. ఎలా కట్ చేస్తావు? కట్ చేసి పెట్టా అంతే. కట్ చేస్తావా? నిజంగా అప్పుడే తండ్రి వచ్చి ఉంటుంది. నువ్వే చేస్తావు? అదే ఎలా చేస్తావు? అమ్మ బాబా, ఇక్కడ డామినేషన్ పెద్దగా. చెప్పు జోయా, చెప్పు చెప్పు జోయా, చెప్పు ఆజ్ఞానా. సెలీనా ఆజ్ఞానా జోయా, మీరు చెప్పాల్సింది చెప్పేసేనా? చెప్పు మెమరీ వాస్ చెప్పు జోయా. సూపర్. ఎవరు రాశారు? అమ్మో మీకు తెలుగు మమ్మీకి ఎక్సలెంట్. చాలా చాలా బాగుంది జాయ్. చాలా బాగా వేసారు. తప్పిపోయిన కుమారుడు. ఓకే, బర్తలోమియో. ఓకే, వెరీ గుడ్ జాయ్, సూపర్ సూపర్, చాలా చాలా బాగుంది. సమస్తము సాధ్యమే. వావ్, ఎక్సలెంట్.
వెరీ గుడ్ జాయ్ ఎక్సలెంట్ రూత్ చెప్పున్నా అన్ని రోజులు కూడా చక్కగా చెప్పేసావు వెరీ గుడ్ ఎక్సలెంట్ చాలా బాగుంది మీ యొక్క డ్రాయింగ్స్ అన్ని కూడా ఎక్సలెంట్ చూసాను జాయ్ బాగుంది మరియు మీరు సర్వలోకము వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి మార్కు 16:15 అతను నీతి కాలము వలె ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతను చేయునంతయు సఫలమవును కీర్తనలు 1:3 నాకు బలమిచ్చువాడు ఎందున నేను అన్నయు సమస్తము చెయ్యగలను ఫిలిప్పి 4:13 ఓకే ఎక్సలెంట్ నాన్న థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ నిన్న క్లాస్ బాగా జరిగింది అక్క బాగా జరిగింది అన్న రోజు ఉంటుందా రోజు ఉంటుంది థ్యాంక్ యూ ఓకే ఇంకెవరు ఆరెన్ ప్రేస్ లో అక్క ప్రేస్ లో నాన్న మెమరీ వాస్ అక్క మెమరీ వాస్ చెప్తాను అక్క చెప్పేసి టు దెమ్ గో ఇంటూ ఆల్ వరల్డ్ and preach gospel to all every creature mark 16:15 okay very good super thank you god bless you ninnatu memory verse ninna chusava nu lesson akka lesson ninna lesson vinnava vinaleda vinnava Okay, very good. Thank you so much. God bless you. Well done, Lily Joy. Praise the Lord. Praise the Lord, Papa. Very good. Memory verses, Akka. Akka, memory verses, Akka. Nenu balapanchu vaani ende nenu sokamu cheyanu. Filippi 3:4 నన్ను బలపరచు వాణి అంటే నేను సమస్తము చేయగలను ఫిలిప్పి 4:13 ఎంత చక్కగా చెప్పు గాడ్ బ్లెస్ యు ఓకే ఇంకా స్టేసీ శ్యామలక్క ప్రైజ్ లోడక్క ప్రైజ్ లోడమ్మా అందరికి ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అక్క పాని ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ శమక్క ప్రైజ్ లార్డ్ అక్క నిమ్మక్క సూపర్ చాలా బాగుంది దాచిపెట్టుకో అది ఓకేనా ఇది కూడా బావ్ ఎక్సలెంట్ చాలా చాలా బాగుంది ఏంటో చెప్పాలి కదా మరి బొమ్మలు చెప్తావా ఏంటో ఎవరెవరు గీత గీతా
వాళ్ళు ఎవరమ్మా? ఇది జీసస్ అక్క, ఇది ఇది నేను అక్క, ఇది సైతాన్ అక్క. ఏమైందప్పుడు సైతాన్ లాగిందా నేను? జీసస్ ప్రొటెక్ట్ చేశారు అక్క. చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. లైట్ చేస్తారట. చాలా చాలా బాగుంది. వెరీ గుడ్ చెప్తానక్క. నన్ను బలపరచువాన్ని నేను సమస్తం చేయగలను. ఫిలిప్పీ 4:13. రెస్లరక్క. వెరీ గుడ్, ఎక్సలెంట్ చేసి. మరి మీ ఫ్రెండ్స్ కి చూపించి చెప్తావా ఇవన్నీ? నువ్వు ఇందాక మాకు ఎలా చెప్పావు లైట్ డార్క్నెస్ అనేది, ఎలా చెప్తావు మీ ఫ్రెండ్స్ తో చూపించి, నువ్వు చేసిన దాన్ని చూపించి. చెప్తానక్క. ఓకే సూపర్, ఎక్సలెంట్, థ్యాంక్ యూ. ఇంకా హ్యాపీ క్రిస్మస్. సూపర్ నాన్న, గాడ్ బ్లెస్ యు. నన్ను బలపరచు వారి అందే నేను సమస్తము చేయగలను. ఫిలిప్పీలకు 4:13. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. ఇంకెవరు ఇంకెవరన్నారా? జోయల్ అండ్ జేసన్. ప్రేజ్ ది లార్డ్. జోయల్, జోయల్, ప్రేజ్ ది లార్డ్, ప్రేజ్ ది లార్డ్. వా సూపర్, గుడ్ బాయ్, చక్కగా రాసుకున్నావు, గుడ్ బాయ్. చెప్తావా? హీ సెడ్ టు స్టూడెంట్ గో ఇంటూ ఆల్ ద వరల్డ్ అండ్ టీచ్ ద గాస్పెల్ టు ఆల్ క్రియేషన్. Mark 16:15. ఓకే సూపర్, వెరీ గుడ్ నాన్న. ఇంకెవరైనా ఉన్నారా చూపించడానికి? తమ్ముడు ఏడి అక్క? పిల్లలు అందరు చక్కగా చెప్పేస్తారు కదా, మరి నేను కూడా ఎవరికి ఇచ్చేస్తున్నాను అంటే శ్యామ్ అక్కకి ఇచ్చేస్తున్నాను ఈ టైం. నాకెందుకు అక్క? వ్యవస్థ బాగుంటుంది అక్క. పిల్లలు బాగున్నారా? అందరికి ప్రైజ్ ది లార్డ్. మాటలు మర్చిపోయారా మన వాళ్ళు? ఓకే పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లలు, పోటా పోటీగా బాగా చూపిస్తున్నారు, యాక్టివిటీస్ అన్ని బాగా చేస్తున్నారు. ఎవరు? స్టేసీ. స్టేసీ సూపర్ గా చేసింది. రూత్ అండ్ జాయ్, అబ్బో, కొంచెం పెద్ద పిల్లల దగ్గరే నేను యాక్టివిటీ చూడలేదు. జోయల్ కూడా చూపించాడు. ఓకే పిల్లలు, మీరు కూడా ఎవ్వరు మానద్దు, అందరూ చక్కగా చేయండి. ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మీ యాక్టివిటీకి టైం స్పెండ్ చేయాలి. ఓకే, యాక్టివిటీ చేయమని చెప్పినా చెప్పపోయినా మీరు చేసేయాలి ఆ లెసన్ బట్టి, ఎందుకంటే 700 డేస్ ఎక్స్పీరియన్స్ మీకు కదా పిల్లలు, అవునా కదా? ఓకే, అయితే ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం పిల్లలు. నేను ఒక వాక్యం చదువుతాను, సామెతలు 4:27 తీస్తారా? బైబిల్స్ మీ దగ్గర ఉన్నాయా?
పెద్ద బైబిల్స్ ఉన్నాయా? ఓకే తీయండి. సామెతలు ప్రొవెర్బ్స్ 4:27. నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకునుము. పిల్లలు నేను చదువుతుంటే నాతో పాటు చదవండి. నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకునుము. ప్రార్థన చేసుకున్నాం పిల్లలు. ఇదే మీకు మెమరీ వర్స్. ఓకే ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడ యేసయ్య, మీకు వందనాలు ప్రభా. మీ కృపలో తండ్రి, మరి ఈరోజు సాయంకాలం ప్రభా సండే స్కూల్ కార్యక్రమంలో పాల్గొనటానికి మా అందరికీ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందన చెల్లించుకుంటున్నాము నాయన. గొప్ప దేవ యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా. మరి దినము తల్లి బిడ్డలతో మీరు ఏం మాట్లాడనయ్యారు, నన్ను మీరు ఎలా వాడుకొననయ్యారు, అందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. చేరిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నాయన మరి ఎవరైతే ప్రభా బిడ్డలు అటెండ్ అయ్యి చూస్తూ ఉన్నారో ఎవరికి కూడా నెట్వర్క్ ప్రాబ్లమ్స్ రానియకుండా మీరే సహాయం చేయండి. నేను అందరూ చక్కగా చూసి ఆనందించి నీ దీవెనలు పొందుకునేలాగా మీరే కృప చూపించమని అడుగుచు. యేసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, నేను వాక్యం ఏం చదివాను, కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరగొద్దని చెప్పేసి ఇక్కడ ఉన్నది నేను చదివాను. అలాగే నీ పాదములు కీడునకు దూరముగా తొలగించుకునుము. కీడు అంటే మనకి సంతోషమా? శోధనలు వస్తే, డిస్టర్బెన్సెస్ వస్తే మనకి హ్యాపీగా ఉంటుందా పిల్లలు? మనం చనిపోతాము అని తెలిస్తే మనకి ఎంత కంగారు ఉంటుంది కదా. మనకెంత ఒకవేళ నీరసం వచ్చినా, ఇంకా ఏదైనా పనిష్మెంట్ వస్తున్నా చాలా భయం కదా. మీరు స్కూల్లో కూడా చిన్న అసైన్మెంట్ చేయకపోయినా, లేకపోతే ఇంకేదైనా మాట వినకపోయినా బెంచ్లు ఎక్కేసి గంతులేసేసి అల్లరి చేసేస్తున్నా, టీచర్ చూసేసారనుకోండి, బెత్తం పట్టుకొని వచ్చారనుకోండి, మీకు భయం వేస్తుందా? భయం మీద చెప్పండి సెలీనా, భయమేదా? మరి తప్పు మీరే చేశారు కదా, తప్పు మీరే చేశారు అయినా భయం వస్తుంది లేదా? దెబ్బలు తినాలంటే కదా, దెబ్బ అంటే భయం కదా మనకి. మీ అందరికి ఇష్టమా? మా స్కూల్లో ఉన్నారు పెద్ద పెద్ద పిల్లలు ఉంటారు, ఇంతెంత ఉంటారు, ఎంత అల్లరి చేసేస్తారో, పేట కట్టిగా కొట్టినా కూడా ఓకే టీచర్ అంటారు. వాళ్ళకి ఏమీ తగలదు, బండ మొహాలు వాళ్ళు. మీరైతే చిన్న చిన్నోళ్ళు కాబట్టి మీకు భయం వేస్తుంది కదా, అదే పెద్దోళ్ళు అనుకోండి ఇలా కొడుతుంటే కర్ర పట్టేసుకుంటా ఉంటారు కదా. అయినా సరే గట్టిగా కొడతాం, వాళ్ళకి దెబ్బ తగిలేంత వరకు కసి కదా. వాడు తప్పు చేశాడు కాబట్టి దెబ్బ తినాల్సిందే, అవునా కదా? రైట్ అవరాంగా చెప్పండి పిల్లలు. మీరు ఇంట్లో కూడా పాలు తాగమని మమ్మీ పాలు చేతికిస్తే తాగకుండా పడేశారు అనుకోండి, పాలు కింద పడతాయి, వీపు మీద దెబ్బ పడుతుంది, అవునా? అయ్యయ్యో ఏం జాయ్, నీ మీద అలా చెప్తుంది అక్క. అయ్యయ్యో 1 మినిట్. మరి ఈ రోజు నుంచి మంచిగా తాగుతావా? మరి పడేయకుండా తాగాలి, పడేయకుండా తాగాలి, తాగుతావా? మరి చూద్దాం అయితే ఈ 1 డే చూద్దాం. అయ్యయ్యో అప్పుడు అయినా మమ్మీ బానే ఓకే అని ఇంకో గ్లాస్ వేసిస్తుందా? వేసిస్తారు. ఏం చేస్తావు? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. మంచిగా పాలు తాగాలి, మేము చూడాలి. తర్వాత సెలీనా కూడా ఇంకెప్పుడు పాలు పాడేయకుండా తాగాలి, సరేనా? జాయ్కి ఇంకా ఎవరు చెప్పినా వేస్ట్ ఏమో. నిమ్మకు ఒక చెత్త, మీరిద్దరు ఒక జూమ్ ఛానల్ పెట్టుకోండి, మీరిద్దరు లెసన్స్ చెప్పుకోండి, మీరిద్దరు అన్ని విషయాలు చెప్పుకోండి, ఓకేనా జాయ్? చెప్తున్నావా జాయ్? మనందరూ చెప్తున్నావా? ఓకే హీరో. ఓకే పిల్లలు, మరి మనం కుడి తట్టుకు వెళ్ళినా ఎడమ తట్టుకు వెళ్ళినా మనం తప్పు చేయటం అంటే మనం కరెక్ట్ వేలో వెళ్ళటమే ఎస్ఐకి ఇష్టం. అలా కాకుండా
ఏ విషయంలో రాంగ్ రూట్ లో మనం వెళ్తున్నా, ఏసైకి ఇష్టం లేని పనులు ఏది చేస్తున్నా కూడా ఆ రెండు మూడు సార్లు ఏసై అలా వాక్యం ద్వారా గాని అలా అలా చెప్పి చూస్తారు పిల్లలు. అప్పటికే మనం వింటలేదు అనుకోండి, ఏదో రకంగా పనిష్మెంట్ ఇస్తారు. అది మనకు కావాలా? వద్దు కదా, వద్దు కదా. ఏసై పనిష్మెంట్ ఇస్తే చాలా సరదాగా ఉంటుందా, చాలా హ్యాపీగా ఉంటుందా? లేదు కదా, చాలా భయంగా ఉంటది, చాలా భయంకరంగా ఉంటది. కాబట్టి మనం ఏం చేయాలంటే, గుడి తట్టుకైనా ఎడమ తట్టుకైనా తిరగకుండా, అంటే ఏ పాపంలో మనం పడిపోకుండా, ఏ విధమైన తప్పు మనం చేయకుండా కరెక్ట్ వేలో ఏసేకి నచ్చేటట్టు వెళ్ళాలి మనం. ఓకే, ఒకవేళ కుడికి ఎడమకి అంటే అటు ఇటు పాపంలో పడిపోతే గనక, లేకపోతే చెయ్యకూడని పనులు చేస్తే గనక ఎలాగుంటుందో మనం ఈరోజు ఆ లెసన్ చూద్దాం పిల్లలు. రెండో రోజుల్లో సెకండ్ కింగ్స్ లో సెకండ్ చాప్టర్ లో మనకి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు, గురు శిష్యులు ఇద్దరు కనిపిస్తారు పిల్లలు, ఏలియా ఎలీషా. ఓకేనా, ఏలియా గారు ఆరోహణం అయ్యేటప్పుడు అంటే రథం మీద వెళ్ళిపోయేటప్పుడు కదా, అగ్ని రథం అగ్ని గుర్రాలు వస్తాయి కదా, దాని మీద వెళ్ళిపోవటానికి ముందే తెలుసు కాబట్టి ఎలీషా అని అంటాడు, ఏలియా బాబు నువ్వు ఎక్కడుండు, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, నువ్వు నాతో అంత దూరం రావద్దనో, నేను వచ్చేస్తాను, ఏమైనా సార్ మీరు ఎక్కడి వరకు కనిపిస్తే అక్కడి వరకు నేను వస్తానని చెప్పి ఎలీషా చాలా పేచీ పెట్టి మరీ వెళ్తాడు. ఎందుకు, దేవుని బిడ్డ కాబట్టి నేను దేవుని బిడ్డను విడిచిపెట్టకూడదు, ఈయన దగ్గర నేను చాలా ఆత్మీయంగా చాలా బలపడ్డాను, నేను అసలు ఈయన కనిపించే లాస్ట్ సెకండ్ వరకు కూడా నేను ఎలియా గారిని చూస్తూనే ఉండాలని ఆశతోటి నేను మీతోటి వస్తాను, నేను మీతోటి వస్తాను అని చెప్పేసి అంటే, సరే రా నువ్వు ఆగమంటే ఆగట్లేదు అని చెప్పేసి అంటే, వీళ్ళిద్దరూ కలిసి బేతేలుకి బయలుదేరారు. బేతేలు వరకు వచ్చిన తర్వాత మీకు బేతేలు చూపించిన ప్లేస్ ఎక్కడ ఉంటుందో, మీ పెద్ద బైబిల్స్ ఉంటే లాస్ట్ పేజ్లో మ్యాప్ ఉంటుంది కదా, అక్కడికి రండి. బైబిల్స్ లో మ్యాప్ ఉంటుంది కదా, ఇదిగో మ్యాప్. ఏ మ్యాప్ అంటే క్రొత్త నిబంధన కాలపు పాలస్తీను అని ఉంది చూడండి, ఆ మ్యాప్ ఉందని చూడండి. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీను అని ఉంది. ఎంతమంది బైబిల్స్ లో ఉంది? రూత్ అండ్ జాయ్కి ఉంది, ఇంకా ఎవరికి ఉంది? నిమ్మక్కకు ఉంది, ఇంకా పావని అక్కకు ఉంది, ఇంకా జాయ్ అండ్ జేసన్కి ఉంది, సెలీనాకి కనబడలేదు, లేదంట. ఎలాగా చూడు, తెలుగు బైబిల్ పెద్ద బైబిల్స్ తీ, ఆరన్ కూడా తీస్తున్నాడు మ్యాప్. ఓకే, లాస్ట్ లో మ్యాప్ ఉంటుంది, చూడలే, చూడటం అవ్వదా నీకు సెలీనా? స్టేసీ ఎక్కడా వెళ్ళిపోయింది? అవును, మమ్మీ బైబిల్ తెచ్చుకో, లేకపోతే అమ్మమ్మది నాన్నమ్మది ఎవరికి ఉంటారు తెచ్చుకో, దానిలో ఉంటది. ఓహో, తెచ్చుకోవాలని ఆలోచన రాలేదు ఇప్పుడు దొరికింది. సునీత కూడా దొరికేసింది మ్యాప్. చూడు లాస్ట్ పేజ్ లో వన్ టూ త్రీ ఫోర్ మ్యాప్స్ ఉన్నాయి. థర్డ్ మ్యాప్ చూస్తే క్రొత్త నిబంధన కాలపు పాలస్తీన్ అని రాస్తుంది. ఓకేనా పిల్లలు? వచ్చిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఉంచుకో ఉంచుకో, నీ దానిలో కొంచెం వేరుగా ఉంది. ఓకే 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 ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇప్పుడు దీనిలో మీరు కింద నుంచి కొంచెం పైకి వస్తే గనక బేతేలు అనే ప్లేస్ ఉంది చూడండి పిల్లలు, కింద నుంచి యూదయ కొంచెం పెద్ద లెటర్స్ లో ఉంది, ఇదుమయ యూదయ కనిపిస్తుందా చూడండి మ్యాప్. వావ్, ఏ దొరికింది? బేతేలు మీకు దొరికింది, రూత్ అండ్ జాయ్కి దొరికింది, సునీతకి దొరికిందా, నిమ్మక్కకి దొరికింది, పావనికి దొరికింది, సునీతక్కకి దొరికేసింది, సెలీనాకి దొరికేసింది, రియా ఎవరు, ఓరల్ దొరికలేదు. ఓకే స్టేసీ, నీకు దొరికిందా మ్యాప్? ఉందా నీ బైబిల్లో?
సరే ఇప్పుడు వీళ్ళు దేవుడు చెప్తాడు నిన్ను నేను తీసుకుంటా నా దగ్గరకు వస్తాడు అని ఏలియా చెప్పినప్పుడు ఎలీషా ఏలియాని విడిచిపెట్టకుండా వస్తా ఉన్నాడు. సరే దేవుడు ఏం చెప్పాడంటే బేతేలుకి వెళ్ళమని చెప్తాడు. అప్పుడు అంటాడు ఎలియా ఎలీషా తోటి నేను బేతేలుకి వెళ్తాను నువ్వు ఇక్కడ ఆగిపో నేను అలా అలా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను నాకు సమయం అయ్యింది ఇంకా అని అంటే లేదు లేదు నేను వస్తాను ఏమైనా సరే మీతో పాటు వస్తానని అంటే బా నువ్వు చెప్తే వినవు సరే రా అని అనేసి బేతేలు వరకు వచ్చిన తర్వాత ఓకే ఇక్కడ నుంచి నువ్వు వెనక్కి వెళ్ళిపో నేను ఇంకా ముందుకి ఎరుకోకి వెళ్తాను అని అంటది. ఎరుకో ఉందా చూడండి అక్కడ బేతేలుకి పక్కన ఎరుకో ఉందా? మీకు భలే భలే తెలిసిపోతుందర్రా పిల్లలు. ఆ ఎరుకోకి మనకి ఇక్కడ చూడటానికి మ్యాప్ లో చిన్న డిస్టెన్స్ లాగా ఉంది కానీ చాలా దూరం ఉంటది పిల్లలు. మరి అప్పట్లో ట్రైన్స్ బస్సెస్ అన్ని ఉన్నాయా? లేవు కదా. ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్ళాలి కదా. ఆ మీ అందరికీ తెలుసు. అవునవును సూపర్ మన పిల్లలు. ఓకే అయితే వీళ్ళిద్దరూ ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు చెప్పండి పిల్లలు. బేతేలు నుంచి వెరీ గుడ్ బేతేలు నుంచి ఎరుకోకి వచ్చిన తర్వాత ఏలియా అన్నారు ఆ నువ్వు బేతేల దగ్గర ఆగమంటే ఆగలేదు ఎరుకో వరకు వచ్చేస్తావు సరే ఇక్కడ నుంచి వెళ్ళిపో నువ్వు వెనక్కి వెళ్ళిపో నేను ఇంకా ముందుకు వెళ్ళాలి నన్ను దేవుడు యోర్ధన్ దగ్గరికి వెళ్ళమంటున్నాడు అని అంటే అబ్బా నేనేం వెళ్ళనండి మీరు ఎక్కడి వరకు కనిపిస్తారు అక్కడి వరకు నేను వస్తానని చెప్పేసి అని మళ్ళా యోర్ధన్ వరకు కూడా ఏలియాతో పాటు ఎలీషా బయలుదేరారు. ఇప్పుడు యోర్ధన్ మనకి తెలుసు కదా మన ఇది వరకు యోర్ధన్ రివర్ అంతా చదివాం కదా పిల్లలు కదా అది ఎక్కడ పుట్టింది ఎక్కడ కలుస్తుంది అన్ని విషయాలు. హ్యాపీ నీకు మ్యాప్ కనిపించిందా? ఓకే ఇది ఈ పొడవంతా కూడా మనకి సెంటర్ లో ఉన్న లైన్ ఇదంతా కూడా యోర్ధాను రివర్ మనకి ఇది వరకు తెలుసు కదా డెడ్ సీలో కలుస్తుంది అని కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఈ యోర్ధానికి నేను వెళ్ళాలి ఎరుకో నుంచి అని అంటే అక్కడికి కూడా వచ్చేస్తానని చెప్పేసి అంటే సర్లే అని చెప్పి బయలుదేరారు పిల్లలు. ఇదంతా కూడా మనకి ఈ రెండో అధ్యాయంలో ఉంటుంది. అంటే ఇన్ని వచనాలు చదివితే మనకి టైం లేదని నేను ఇలా చెప్పేస్తున్నాను పిల్లలు. మీకు ఈయన ఏమంటున్నాడంటే నువ్వు వెనక్కి వెళ్ళిపోనంటే యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నువ్వు విడువను అని అంటున్నాడు. ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు ఎలీషా యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడిచిపెట్టను నువ్వు కనిపించేంత వరకు కూడా నేను నీతోనే ఉంటానయ్యా అని ఆయనతోటి చెప్పి బయలుదేరాడు పిల్లలు. సరే వీళ్ళు యోర్ధన్కి వచ్చారు తర్వాత అక్కడ ఉన్నారు ఉన్న తర్వాత ఈ లోపు కొంతమంది బేతేలు నుంచి ఎరుకోకి వచ్చేసరికి ఈ న్యూస్ ఎరుకో వాళ్ళకి కూడా తెలిసింది పిల్లలు. ఈయన ఇంకా దేవుడు పిలుస్తున్నాడు ఏలియా ఇంక వెళ్ళిపోతాడు సజీవంగా అని చెప్పేసి వీళ్ళకి కూడా తెలిస్తే ఆ బేతేలులో కూడా చాలా మంది శిష్యులు ఉన్నారు ఏలియాకి ఎరుకోలో కూడా చాలా మంది శిష్యులు ఉన్నారు యోర్ధన్లో కూడా శిష్యులు ఉన్నారు. ఎందుకంటే ఈయన అన్ని తిరుగుతూ ఉండేవారు కదా గొప్ప గొప్ప స్వస్థతలు లేకపోతే ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి అందరికీ తెలిసారు చాలా మంది శిష్యులు ఉన్నారు. అయితే ఇక్కడ ఏమైందంటే వీళ్ళందరూ కూడా ఎలీషాని ఆపడానికి ట్రై చేస్తున్నారు అబ్బా నువ్వు ఎక్కడికి వెళ్తావు నువ్వు ఆగని 50 మంది శిష్యులు చెప్తున్నారు ఎరుకోలో ఉన్నవాళ్ళు ఎలీషా తోటి నువ్వు ఆగు ఇంకెక్కడికి వెళ్తావు దేవుడు తీసుకెళ్ళిపోతాడు మనకు తెలుసు కదా ఆయన చెప్తున్నాడు కదా అని అంటే అబ్బే నేను ఆగనని చెప్పేసి యోర్ధన్ వరకు వచ్చాడు పిల్లలు. యోర్ధన్ వరకు వచ్చిన తర్వాత అక్కడ ఇంకా ఇంకేమంటున్నాడంటే ఏలియా చెప్తా ఉన్నాడు నేను ఇంకెళ్తాను నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు ఇంకా వెనక్కి వెళ్ళిపో అని చెప్పేసి అంటే నేను ఇంకెళ్ళను వెళ్ళను అని చెప్పేసేసరికి వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ వచ్చేసరికి అక్కడ యోర్ధన్ రివర్ కనిపించింది. యోర్ధన్ రివర్ అయ్యో ఇక్కడ రివర్ ఉంది అని అనుకుని వెంటనే ఏం చేశాడంటే ఏలియా చక్కగా తన మీద ఉన్న దుప్పట్ని తీసి తప్పని కొట్టాడు అక్కడ. వెంటనే వాళ్ళకి ఏమైంది అక్కడ నీళ్ళంతా ఉరికి గాయమైందా నీళ్ళు పాడైపోయినాయి అనుకున్నాను పిల్లలు. దుప్పటి కొడితే ఏమైంది పాయలు అయిపోయినాయి. అప్పుడు ఏం చేశారు వాళ్ళు భలే భలే గొందలని చూస్తా ఉండిపోయారా? వీళ్ళు ఇలాగ నడుచుకుంటూ ఎప్పుడైతే రివర్ ని దాటి గట్టెక్కేశాక అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏలియా అంటున్నాడు
ఇంకా ఇతన్ని ఎలీషా అని పిలిచి ఇంకా సరే నువ్వు ఇంకా వెళ్ళు వెనక్కి వెళ్ళు, ఇంతకీ నేను నీకేం ఇవ్వగలను, నీకేం కావాలి అని చెప్పేసి నా దగ్గర నుంచి నువ్వేం కోరుకుంటున్నావు, ఇంత దూరం వచ్చావు కదా అని అంటుంటే, ఆ నీ దగ్గర నుంచి రెండింతల ఆత్మ నాకు కావాలి అని చెప్పేసి ఎలీషా అడుగుతా ఉన్నాడు శిష్యుని ఏలియా గారిని అడుగుతూ ఉంటే, ఓకే నేను నీకు కనిపిస్తూ ఉన్నాను అనుకో, అప్పుడు నీకు ఆత్మ వచ్చినట్టు దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. నేను నీకు కనబడలేదు అనుకో, ఇంకేమి ఉండదు, నీకు శక్తి పవర్ ఏమి ఉండదు అని చెప్పేసి ఒక సిగ్నల్ చెప్పాడు అనమాట. అయితే ఇది ఈలోపు మాట్లాడుకుంటూ ఉండగానే వాళ్ళ దగ్గరికి అగ్ని రథాలు గుర్రాలు వచ్చేస్తూ ఉన్నాయి. అగ్ని రథం, రథం కూడా అగ్ని రథం, కానీ ఆ అగ్ని కాల్తదా పిల్లలు? కాలదు కదా, లేకపోతే ఎందుకు పంపిస్తాడు దేవుడు? ఇంకో చోటు కూడా అగ్ని కాలలేదు, ఏంటి అగ్ని చెప్పండి, ఇంకో చోటు కూడా కాలలేదు. సూపర్ సూపర్, షద్రక్ మేషక్ అభేదనగోలు వాళ్ళ అగ్ని కాలింది, ఎందుకంటే మిగతా వాళ్ళు కాలిపోయారు, కానీ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి అదే అగ్ని ఎయిర్ కూలర్ లాగా అయిపోయింది కదా. ఏడింతలు పెంచినా కూడా అది అంత ఎయిర్ కూలర్ లాగా అయిపోయింది పిల్లలు కదా, స్మెల్ కూడా రాలేదంట, అసలు వేడి స్మెల్ కూడా రాలా. ఎంత అద్భుతం కదా, దేవుడు ఎంత గొప్పవాడు కదా. అలాగే ఇక్కడ వీళ్ళు చూస్తూ ఉన్నారు, అగ్నితో రథం వస్తుంది, అగ్నితో గుర్రాలు అలా దిగుతుంటే ఎంత బాగుంటుంటది కదా ఆ వెలుగు. అప్పుడు గబగబా ఇంకా వీళ్ళు వెళ్ళిపోతా ఉన్నాడు, ఏలియా వెళ్ళిపోతుంటే అలా చూస్తూ ఉన్నాడు, కొట్టుకున్నాడు తన మీద ఉన్న బట్టలు చింపేసుకున్నాడు, ఎందుకంటే బాధ, అయ్యో ఇంతకాలం నేను ఇంతో ఉన్నానే, ఇప్పుడు ఈయన లేకుండా నేను ఒంటరివాడిని అయిపోయినా అని చెప్పేసి చాలా బాధపడుతున్నాడు, చాలా చాలా బాధపడతా ఉన్నాడు. అయ్యో ఇద్దరం కలిసి ఉన్నాం కదా, నేను చక్కగా ఆయనకి ఏదో నాకు వచ్చినట్టు నేను చేసి పెట్టాను, ఆయనతో పరిచర్య చేశాను, ఆయనతో కలిసి సేవ చేశాను, నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, ఆయన నాకు గొప్ప గురువు కదా అని చెప్పి వెళ్ళిపోతా ఉంటే చూసి ఏడుస్తా ఉన్నాడు, కొట్టేసుకుంటున్నాడు, తన మీద ఉన్న బట్టలు అయితే చింపేసుకున్నాడు అంటే వేదనతో బాధతో, అయ్యో నాకెంతో నేర్పించిన గురువు నా దగ్గర లేకుండా వెళ్ళిపోతున్నారు అని. కానీ దేవుని దగ్గరికి వెళ్ళడం సంతోషమే, కానీ ఇక్కడ ఏమైంది, నాకు ఎంతో గొప్ప గురువు నాకు ఎన్నో విషయాలు నేర్పించారు, నేను కుడి తట్టు ఎడమ తట్టు తిరగకుండా నన్ను ఒకటే మార్గంలో వెళ్లేలాగా నన్ను తయారు చేశారు అని చెప్పేసి చాలా సంతోషంగానే చాలా బాధపడుతూ ఉన్నాడు. అయిపోయింది, ఇంకా ఆయన వెళ్ళిపోయారు, ఎలీషా ఏలియా గారు కనిపించలే, ఇంకా ఎలీషా మళ్ళీ వెనక్కి తిరిగి బయలుదేరాడు. ఇలా వెనక్కి తిరిగి చూసేసరికి ఏముంది పిల్లలు, వచ్చేద్దామని వెనక్కి తిరిగి వచ్చేసరికి ఏముంది అక్కడ, యోర్దాన్ రివర్ ఉంది కదా, సముద్రం కాదు, నది ఉండేసరికి ఓ దాటి వెళ్ళిపోయారు, మళ్ళీ కలిసిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఈయన వెనక్కి రావాలి ఎలా, మరి ఇప్పుడు ఏలియా లేరు కదా, ఎక్కడిది దుప్పటి, ఎవరికి ఇచ్చారు, ఓ వెరీ గుడ్, పై నుంచి కింద పడుతుంది కదా, అప్పుడు దాన్ని తీసుకొని వెనక్కి తిరిగి చూసి నడుచు వెనక్కి వచ్చేద్దాం కదా అనుకునేసరికి మళ్ళా రివర్ కనిపిస్తే మళ్ళా దుప్పటి తీసి టప్పును కొట్టాడు కదా. ఏలియాకి ఎంత అద్భుతంగా దేవుడు సహాయం చేశాడో ఏషా కూడా అంతే గొప్ప రీతిలో సహాయం చేశాడు పిల్లలు. చూడండి ఎలాగైతే ఏలియా గారు దేవుణ్ణి నమ్మి ఆయన్ని ఎలాగైతే విశ్వాసంతో కొనసాగారో, విశ్వాసంతో ఎదిగారో, అలాగే చూసి 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 నేర్చుకున్నాడు ఎలీషా కూడా, ఏ ఏ విషయాల్లో దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలి, ఏ విషయాల్లో మనం కుడి తట్టు ఎడమ తట్టు తిరగకూడదు, ఇవన్నీ కూడా ఏలియా గారిని చూసి ఎలీషా చాలా నేర్చుకున్నాడు పిల్లలు. అందుకే దేవుడు ఇష్టపడి అలాగా ఆత్మని ఏలియాకున్న ఆత్మని ఇతను కూడా ఇవ్వటం జరిగింది పిల్లలు. అలా రెండింతల ఆత్మ వచ్చేసరికి చాలా శక్తివంతుడు అయిపోయాడు. సరే తిను కూడా ఏం చేశాడు, చాలా నమ్మకంతో, అక్కడేమి డౌట్ పడలేదు ఎలీషా, అయ్యో ఏలియా గారు అయితే దుప్పటి పెట్టి కొట్టారు నేను కొడతా అవుతుందా అని ఏం క్వశ్చన్ వేసుకోలేదు, వెంటనే ఏం చేశాడు ఆ దుప్పటి తీసి తప్పని కొట్టాడు, ఏమైంది మళ్ళా విడిపోయింది, చూపించండి విడిపోయిందా లేదా, విడిపోయింది.
రెండు పాయలు అటు వెళ్ళిపోయింది ఇటు వెళ్ళిపోయి మళ్ళా ఈయన దానిలోంచి చక్కగా నడుచుకుంటూ వచ్చేసరికి అయితే అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అటు ఇటు విడిపోయినందున ఎలీష అవతలి ఒడ్డునకు ఈవతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వచ్చేసాడు. నీళ్ళు అటు ఇటు విడిపోయినాయి అన్నమాట. అయితే ఏలి ఆత్మ ఎలీష మీద నిలిచి ఉందని చెప్పుకొని దేవునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అదే మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించాడు. సరే ఎప్పుడైతే ఈ యోర్దానుని రెండుగా పాయలు చేశాడో అన్ని చోట్ల ఏలికి శిష్యులు ఉన్నారని చెప్పాను కదా ఏలియాకి, ఆ శిష్యులు చూశారు అమ్మో ఏలియా లాగానే ఎలీషా కూడా చేశాడు అమ్మో అని చెప్పి ఈయనకి నమస్కారం చెప్తా ఉన్నారు పిల్లలు. ఆ శిష్యులందరూ కూడా ఎలాంటి నమస్కారం చెప్పారో చూద్దాం ఇక్కడ. ఒక 2:15 ఎరుకో దగ్గర నుండి కనిపెట్టుచుండన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొని పోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఇట్లనిరి, ఇదిగో నీ దాసులు మేము 50 ఉన్నాము, నీ మీద మా మీద నువ్వు దయవుంచి నీ గురువుని ఎదగటానికి నన్ను మమ్మల్ని పంపించు, మీ గురువు అని అంటున్నారు ఇక్కడ. ఏలియా గారు ఎటో వెళ్ళిపోయారు కదా, మేము వెతుకుతాం అని చెప్పి ఈయన ఎంత గొప్పడో సాష్టాంగపడి నమస్కారం చేసేట అంత అర్థం చేసుకున్నారు. కానీ వీరికి అర్థం కాంది ఏంటి, ఏలియా గారు ఎక్కడో ఆ రథం నుంచి ఎక్కడో పడిపోయి ఉంటారు, ఏ అడవుల్లోనో ఉండుంటారు, లేకపోతే ఏ అడవుల్లోనో పడిపోయి ఉంటారు, మేము వెతుకుతామని చెప్పి అడుగుతున్నారు పిల్లలు. అబ్బాబ్బా మీకు అర్థం కావట్లేదు, ఆయన ఎక్కడా లేరు, ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, మీరేమని అతికక్కర్లేదు అని అంటే అస్సలు వినటం లేదు పిల్లలు. వాడు 50 వచ్చి మేము నెతుకుతాం అని అంటే వద్దు వద్దు అని అంటున్నాడు. ఆయన సరే మేము నెతుకుతాం, నీకెందుకు నువ్వు అలా అంటావేంటి మేము నెతుకుతాం అని అంటే ఇంకా లాస్ట్కి విసుగుపోయి ఓకే వెళ్ళండి అయితే అని చెప్పేసి వదిలేశారు. అయితే వీళ్ళు నెతుకుతా ఉన్నారు ఇంకా నెతుకుతా ఉన్నారు. 3 నెతికారంట పిల్లలు. వారు వెళ్ళి 3 అతనిని వెతికినను అతడు వారికి కనబడకపోయాను. చూడండి ఏలియా వెళ్ళిపోయాడు, ఎలీషాకి తెలుసు, వీళ్ళందరికీ కూడా అతను ఎంత గొప్పడో తెలుసు. అయినా కూడా చూసారా మళ్ళా ఎలాంటి అల్ప విశ్వాసం వచ్చేసిందో కదా పిల్లలు. అయితే ఇలాగా జరిగింది. ఓకే ఇప్పుడు యోర్దాను నుంచి ఇప్పుడు ఎక్కడికి రావాలి, మళ్ళా బ్యాక్ రావాలంటే ఎరుకోకి రావాలి. ఎరుకో నుంచి యోర్దానికి వెళ్ళారు కదా, ఇప్పుడు మళ్ళా వెనక్కి రావాలి అని అంటే అదే ప్లేస్ నుంచి వెనక్కి రావాలంటే ఇప్పుడు ఎరుకోకి రావాలి. సరే ఎరుకోకి వచ్చారు. వచ్చి అంత ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ ఉండేసరికి చాలా మంది పోగుపడిపోయారు. ఇద్దరు వెళ్ళారు తెలుసు కదా, అందరికి శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళందరి దగ్గరకు వచ్చి ఆ మాట ఈ మాట మాట్లాడి అప్పుడు ఎలీషాతో అంటున్నారు పిల్లలు, మీరు ఇలా వచ్చారు బాగానే ఉంది, కానీ మేము ఈ ఊరంతా చాలా బాగుంది, చూడటానికి చాలా రమ్యమైనదిగా ఉంది, చాలా అందంగా ఉంది, కానీ నీరైతే మంచిగా లేదు, ఎరుకో వాటర్ అంతా కూడా ఉప్పు నీరు, దేనికి పనికి రావట్లేదు, నిస్సారమైన నీరు, పంటలు పండించుకోలేకపోతున్నాము, మాకు తాగటానికి లేదు, ఇలాగుంది ఊరైతే చాలా బాగుంది చూడటానికి, మాకు ఈ నీరైతే బాగోలేదయ్యా అని చెప్పి వాళ్ళందరూ చెప్పి బాధపడుతున్నారంట. మంచి చెడు చెప్పుకుంటారు కదా పిల్లలు, అలా మంచి చెడు చెప్పుకుంటూ అస్సలు బాగాలేదయ్యా, నీ నీరంతా కూడా ఎందుకు పనికి రాకుండా అయిపోయింది, ఊరైతే మాత్రం చాలా బాగుంది అని చెప్పేసి అనేసరికి ఆయన ఏమన్నాడంటే ఓకే అయితే ఒక కొత్త పాత్ర తీసుకోండి, దానిలో ఉప్పు వేసి పట్టరండి అంట. కొత్తది పాడేసింది కాదు, కొత్త పాత్ర వెజల్ ఒకటి కొత్తది తీసుకొని దానిలో ఉప్పు వేసి పట్టరండి అన్నారండి. మనం కూడా ఎప్పుడు కొత్తగా ఉండాలండి ఏసే సన్నిధిలో కదా, ఎప్పుడు మనలో ఎప్పుడు చెడ్డ ఆలోచనలు ఉంటున్నాయి, చెడ్డ తలంపులు ఉంటున్నాయి, ఏసేకి ఇష్టమైన వాళ్ళంగా ఉంటున్నామా మనం, చాలా సార్లు ఉండట్లేదు పిల్లలు, ప్రతిరోజు ఏసేని బాధపడుతున్నాం, అసహ్యమైన పాత్రలాగా ఉంటున్నాం. ఏసే ఎలా కావాలంటున్నారు, అందమైన కృప్తదైన స్వచ్ఛమైన పాత్ర కావాలి కదా. ఇక్కడ కూడా ఏలీషా ఏం చెప్తున్నారు, కొత్త పాత్ర ఒక న్యూ వెజల్ తీసుకొని దానిలో ఉప్పు వేసి పట్టండి అని అంటారు. సరే వాళ్ళు గబగబా కొత్త పాత్రలో ఉప్పు వేసి పట్టుకొస్తే ఆ ఉప్పు తీసుకొని ఆ వెజల్ తీసుకొని దానిలోంచి ఉప్పు తీసి ఇలాగిలాగా ఆ నీటి మీద వేశారంట, ఎరుకో వాటర్ మీద వేసేసరికి ఆ నీరు అంత మంచినీళ్ళు అయిపోయింది.
అప్పుడు వెంటనే వీళ్ళందరూ కూడా తాగి చూసి అబ్బా ఎంత బాగుందో ఎంత బాగుందని చెప్పి చాలా సంతోషపడ్డారు వాళ్ళందరూ. ఆ ఇక నుంచి ఈ నీరంతా కూడా మీరు వాడండి, మీ భూమి అంతా కూడా సారవంతమైందిగా ఉంటుంది, మీకు ఈ నీరు వల్ల పరిస్థితులు అన్ని బాగుంటాయని చెప్పేసి ఎలీషా వాళ్ళకి చెప్పటం జరిగింది. అయితే ఇదంతా పక్క నుంచి యోర్దన్ లో ఉన్న వాళ్ళు చూస్తున్నారు, ఇటు చాలా మంది గమనిస్తా ఉన్నారు. ఎందుకైనా అందరు కలిసే ఉన్నారు, ఇంచుమించు దగ్గర దగ్గరలో అలా కలిసి ఉన్నారు. ఇక్కడ మనం చెప్పుకోవడానికి ఒక విషయం ఉంది పిల్లలు, ఇది ఇలా చేసిన తర్వాత చాలా మంది అక్కడ బోడివాడా బోడివాడా అని చెప్పేసి అన్నారు. ఇతను కర్మేల్ పర్వతానికి ఎక్కి వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు బేతేల్ నుంచి ఎరుకోకి వచ్చాడు, ఎరుకో నుంచి యోర్దానికి వచ్చాడు కదా, మళ్ళీ ఇప్పుడు యోర్దాన్ నుంచి ఎరుకోకి వచ్చాయి, ఎరుకో నుంచి బేతేలుకు రావాలి. అయితే ఎరుకో నుంచి ఈయన ఏం చేస్తుంటే కర్మేల్ పర్వతానికి ఎక్కి వెళ్ళాలన్నమాట. అయితే ఇలాగా ఇంకా ప్రయాణం స్టార్ట్ చేస్తుంటే ఎరుకో దగ్గరకు వచ్చి ఆ చాలా మంది కుర్రవాళ్ళు బాలురు వీళ్ళందరూ కలిసి బోడివాడ బోడివాడ అని ఏడిపిస్తా ఉన్నారు. ఎందుకు ఏడిపించుంటారు అలాగా చెప్పండి పిల్లలు, చెప్తారా? తెలీదా? ఓకే. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే చరిత్ర మనకి ఏం చెప్తుందంటే, బైబిల్లో క్లియర్ గా లేదు కానీ అంటే ఆ విషయం ఇక్కడ ప్రస్తావించలేదు, కానీ చరిత్ర చెప్పేది ఏంటి అని అంటే ఎరుకో వాటరు తాగటానికి పనికిరాదు కదా, బాగాలేదు. కాబట్టి వీళ్ళు ఏం చేసేవారంటే యోర్దాను నదిలో నుంచి వాటర్ తెచ్చుకొని తాగాలి. ఈ ఇక్కడికి అక్కడికి చాలా దూరం ఉంది, అంటే ఊరికే నడవటం అయితే కొంచెం నడవగలరేమో కానీ వాటర్ పట్టుకొని నడవటం అని అంటే సరిపడా నీళ్ళు తెచ్చుకోవాలంటే చాలా కష్టం. ఇప్పుడు కూడా చాలా మంది బబుల్స్ వాడుతున్నాం కదా, 30 లీటర్స్ బబుల్స్ చాలా మంది వాడుతున్నారు కదా, ఎందుకని అది కొంచెం ఫిల్టర్ వాటర్ మన ఇంట్లో ఉండేదానికన్నా బాగుంటుంది అని కదా, చాలా మంది డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారా లేదా. అలాగా ఇది వరకు ఏం చేసేవారంట, కొంచెం బలంగా ఉన్న వాళ్ళు మగపిల్లలు వాళ్ళు ఏం చేసేవారు, వాళ్ళు వాటర్ని మోసుకొని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మేవారు అంట పిల్లలు. వాళ్ళకి అక్కడ ఊరుకునే దొరుకుతున్న వాటరు మోసుకొచ్చినందుకు, అంత బరువు మోసుకొచ్చారు కాబట్టి ఈ ఎరుకో ప్రజలు ఏం చేసేవారు, తాగటానికి వండుకోవటానికి నీళ్ళు కావాలి కాబట్టి డబ్బులు ఇచ్చి కొనుక్కునేవారు. సో అలాగా ఆ డబ్బు వాళ్ళకి చాలా వాటికి ఉపయోగించుకునేవారు ఆ కుర్రోళ్ళందరూ. ముసలివాళ్ళు మొయ్యలేరు కదా, చిన్నపిల్లలు మొయ్యలేరు కదా, ఎవరు మొయ్యగలరు ఇంకా, యూత్ అన్నోళ్ళు మొయ్యగలరు కదా కదా. అయితే వీళ్ళు యోర్దాన్ నుంచి మంచి వాటర్ తీసుకొచ్చి వీళ్ళకి అమ్ముతూ ఉంటే రోజు వాళ్ళకి బోల్ డబ్బులు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేసాడు ఈయన ఎలీషా, ఇక్కడున్న ఎరుకో వాటర్నే చక్కటి వాటర్లా తయారైపోయింది కదా, ఇక్కడ ఉప్పు వేశారు కదా కదా, ఆయన ప్రార్థన చేస్తుంటారు కదా చాలా ప్రార్థన. అయితే ఇప్పుడు వరకు పనికిరాని నీళ్లు ఇప్పుడు చాలా విలువైన నీళ్లు, చాలా చక్కటి నీళ్లు, చక్కటి రుచికరమైన నీళ్లు కదా, సారవంతమైన నీళ్లు ఇప్పుడు వీళ్ళకే ఉన్నాయి. వీళ్ళు అడిగారు, ఎరుకో ప్రజలు అడిగారు, ఏమని అడిగారు, ఈయనలో దేవుడు ఉన్నాడు కాబట్టి, ఎలీషాలో దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుని ఆత్మ ఉంది కాబట్టి మనం ఆయనతో చెప్పుకుంటే పని జరుగుతుంది అనే నమ్మకం వాళ్ళలో ఉంది కాబట్టి అడిగారు పిల్లలు. అయితే ఎలీషా గారు కూడా చాలా సార్లు తిరిగారు, మరి ఎలీషా గారిని కూడా అడగొచ్చు కదా కదా. కొంత కొన్ని విషయాలు మనం మరీ పెద్దోళ్ళని అడగాలంటే అడగలేం కదా పిల్లలు కదా, వాళ్ళు కొంచెం సింహంలా కనిపిస్తారు కదా కదా, పైవాస్తు పెద్దోళ్ళని చూస్తే కదా, కొంచెం మన తోటోళ్ళు అనుకోండి మనం సరదా సరదాగా అడగొచ్చు కదా. అలాగే ఇక్కడ ఎలీషా గారిని ఏలియా గారిని అడగటానికి భయపడ్డారేమో, కానీ ఎలీషా వచ్చేసరికి నిన్న మొన్నటి వరకు ఎలీషా వీళ్ళందరితో కలిసి శిష్యుల్లానే ఉన్నాడు కదా, అందుకని ఆ చనువుతోటి వాళ్ళు వాళ్ళకున్న బాధలన్నీ చెప్పుకుంటూ, అయ్యో ఈ నీళ్ళు ఎందుకు పనికిరాట్లా, మేము వాళ్ళు తెస్తున్నా నీళ్లు కొనుక్కొని మేము తాగుతున్నాం అని చెప్పేసి అనేసరికి ఈయన ఎప్పుడైతే దానిలో కొత్త పాత్రలో తెచ్చిన ఉప్పు వేశారో వెంటనే వాటర్ చక్కటి వాటర్ అయిపోయింది, బ్లెస్సెడ్ వాటర్ ఇప్పుడు అది. అయితే ఇదంతా చూస్తున్నారు కుర్రోళ్ళు. అయితే ఇంకా రేపటి నుంచి వాటర్ తెస్తే ఎవరు కొనుక్కుంటారు, వాళ్ళకి లాస్ వచ్చేసింది కదా, లాస్ ఏనా ఇప్పుడు, వాళ్ళు కష్టపడి మోసుకొచ్చిన ఎవరన్నా కొనుక్కుంటారా, ఎవ్వరు కొనుక్కోరు. ఇప్పుడు వాళ్ళు నష్టపోయారా లేదా, ఆ కుర్రోళ్ళందరూ నష్టపోయారు కదా.
ఆ కోపంతో ఆ కసితోటి బోడివాడా బోడివాడా అని చెప్పేస్తా అన్నారు అనమాట. ఎందుకంటే ఆయనకు జుట్టు ఉండదు, పొట్టిగా ఉంటాడంటే ఎలీషా చాలా పొట్టిగా ఉండి జుట్టు ఇక్కడ వరకు ఉండి చివరిగా చిన్నగా ఉంటదండి ఇక్కడ ఇలా బాల్ హెడ్ లా. సో ఇంకా మనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళలో ఏ లోటు ఉందో ఆ లోటుతో పెట్టి కుంటిగా ఉన్నాడు అనుకోండి, కుంటి విధవ అంటాం కదా, లావు ఉన్నారు అనుకోండి, తున్నపోత అంటావా లేదా అంటాం కదా. అబ్బో అందుకనే ఇతనికి అసలే జుట్టు లేదేమో, వాళ్ళకి చాలా కోపం వచ్చేసి మనల్ని లాస్ చేసేసాడు, మనకంతా లాస్ అయిపోయి నీళ్ళు ఇతను మార్చేయటం వల్ల అని చెప్పేసి బూడివాడా బూడివాడా అనేసి పోనీ ఒకటి రెండు సార్లు అని ఊరుకుంటున్నారా. ఆయన ప్రయాణం చేసి వస్తూ ఉంటే వెనకనే వచ్చి చాలా కామెంట్ చేస్తూ ఉన్నారండి. ఒక దేవుని వ్యక్తిని అన్నిసార్లు కామెంట్ చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా, దేవుడే ఊరుకోడు అసలు. ఆయన గురించి వాళ్ళు చాలా బ్యాడ్ కామెంట్స్ చేస్తూ అతను పొట్టిగా ఉన్నాడని, జుట్టు లేదని, ఇంకేదో అలాగా కామెంట్ చేస్తూ హెరాస్మెంట్ లాగా వెనక్కి వస్తా ఉన్నారు, డైలాగ్స్ వేస్తూ ఉన్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసాడంటే కోపం వచ్చేసి వెనక్కి తిరిగి చూసి శపించేశాడంట. ఏమీ కొట్టలేదు తిట్టలేదు పిల్లలు, శపించేసేసరికి వెంటనే రెండు ఆడ ఎలుగుబంట్లు అని వచ్చేసి ఎంతమందిని చెప్పేసినాయి తెలుసా పిల్లలు, 42 మందిని చంపేసినాయి పిల్లలు, రెండే పైగా. చూపించండి మీరు ఒకసారి ఎంతమందిని చంపేసినాయి, 42 మందిని చంపేసినాయి. ఎన్ని ఎలుగుబంట్లు వచ్చినాయి రెండే. ఏ ఎలుగుబంట్లు వచ్చినాయి, మేల ఫిమేల, ఫీమేల్ ఆడ ఎలుగుబంట్లు కదా. ఇక్కడ దేవుని బిడ్డ అని కూడా చూడకుండా వాళ్ళకి ఏదో కొంచెం నష్టం కలిగేసరికి ఈ మనిషి ఎలాగున్నాడో దాన్ని బట్టి కామెంట్ చేస్తూ ఉన్నాడు. తర్వాత వాళ్ళకి నష్టం వచ్చిందంతా కూడా ఇతని మీద డైలాగ్స్ వేస్తూ వెనకనే వస్తూ చాలా కించపరిచి మాట్లాడుతూ. ఇప్పుడు ఎలీషాలో ఎవరున్నారు, దేవుని ఆత్మ ఉంది కదా. మరి మనకెవ్వరు వాక్యం చెప్తున్నా కూడా వాళ్ళల్లో దేవుని ఆత్మ ఉంది, ఎవరైతే దేవుని పని చేస్తున్నారో వాళ్ళల్లో దేవుని ఆత్మ ఉంది. కాబట్టి మనం పెద్దవాళ్ళని ఎప్పుడు కూడా చాలా మర్యాదగా మాట్లాడాలి. ఇప్పుడు మన కోసం మన అమ్మమ్మలు నాన్నమ్మలు, తర్వాత ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు, పాస్టర్స్, పాస్టర్లు, ఆంటీలు, అంకుల్స్, వీళ్ళందరూ కూడా మన గురించి ప్రేయర్స్ చేస్తూ ఉంటారు పిల్లలు. అంటే వాళ్ళల్లో దేవుని ఆత్మ ఉందా లేదా కదా, వాళ్ళని కూడా మనం చాలా మర్యాదగా చూడాలి పిల్లలు. కాబట్టే మనం వీళ్ళు కుడి తట్టు ఎడమ తట్టు కూడా తిరిగేశారు పిల్లలు. అంటే నానా మాటలు మాట్లాడారు, వెనకాలే వచ్చారు, నానా రకాలుగా అతన్ని బాధ పెట్టేసరికి కోపం వచ్చి అప్పటి వరకు చక్కగా చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకని, దేవుని ఆత్మ అతని మీద ఉంది. ఇప్పుడు యోర్దాన్ నదిని పాయలుగా అతని దుప్పటి ద్వారా చేయటం జరిగింది. ఇక్కడ నిస్సారమైన నీటిని చక్కగా సారవంతమైన నీటిగా చేయటం జరిగింది. ఎంతో సంతోషంగా వస్తూ ఉంటే దేవుని మనిషి అని కూడా చూడకుండా వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ చేసేసరికి ఆయనకి చాలా కోపం బాధ. ఎంతోసేపటికి ఆ మాత్రం కోపం వచ్చి ఉంటుంటుంది. ఎంత కోపం అంటే ఇంకా పట్టలేనంత కోపం వచ్చింది. కాబట్టి శాపం అతని నోట్లోంచి వచ్చింది పిల్లలు. అప్పటి వరకు ఎక్కడున్నాయో ఆడేలుగు బంట్లు వెంటనే వచ్చి ఎంతమందిని చంపేసినాయి పిల్లలు, 42 మెంబర్స్ అక్కడ చంపేయటం జరిగింది. కాబట్టి మనం కూడా ఏ మాట మాట్లాడుతున్నా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే పెద్దోళ్ళతో మాట్లాడేటప్పుడు ఓకే వీళ్ళల్లో దేవుని ఆత్మ ఉంది, మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు చూడండి, మనం శాలే మంకులు వచ్చినప్పుడు మాట్లాడామనుకోండి, అన్ని అయిపోయిన తర్వాత గాడ్ బ్లెస్ యూ అంటున్నారు. అంటే ఏంటి, ఆయన మనల్ని తీరుస్తున్నారు కదా పిల్లలు. అలాగే మీరు మమ్మల్ని పలకరించినప్పుడు మేము కూడా మిమ్మల్ని గాడ్ బ్లెస్ యూ అంటున్నాం. అంటే ఏసై మిమ్మల్ని దీవిస్తారు అని. ఏసయ్య ఇప్పుడు మాలో మీలో మన అందరిలో ఉన్నారు కాబట్టి మన దీవెనలు పొందుకుంటున్నాం కదా. అస్సలు దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి గాడ్ బ్లెస్ యూ అన్నా అంటే గుడ్ కదా అంటారు, అంటారా లేదా, వాళ్ళకి ఇష్టం అవుతుందా, అస్సలు ఇష్టం అవ్వదు కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎవరిని బ్యాడ్ కామెంట్స్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనం కూడా ఎలియాలాగా ఎలీషాలాగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి పిల్లలు. ఓకేనా, ఇదే మనం కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను తిరుక్కుండా ఉండటం అనేది ఇక్కడ చేయాలి. అలాగే మ్యాప్ లో మీకు కర్మేల్ పర్వతం చూడండి, ఎంత దూరం వెళ్ళాడు ఆయన కర్మేల్.
కనిపించిందా? ఎవరికి కనిపించింది? వెరీ గుడ్ సునీత అక్క. జాయ్ కూడా కనిపించింది. ఓకే, కర్మేలు అక్కడ వరకు కూడా వెళ్ళాడు. ఆ కర్మేలు పర్వతంకి వెళ్ళిన తర్వాత షోమ్రోన్కి వెళ్ళాడు పిల్ల. షోమ్రోన్ సంగతి మనకి తెలుసు కదా, షోమ్రోన్ లో ఏం చేశాడు ఇవన్నీ మనకి తెలుసు కదా. ఓకే పిల్లలు, కాబట్టి మనము ఎలీషాని ఎందుకు బోడివాడ అన్నారో అనే విషయం మనం చరిత్ర ద్వారా ఈరోజు తెలుసుకున్నాం పిల్లలు. ఓకేనా, అర్థమైందా? అర్థమైనట్టేనా? ఓకే, మరి మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, ఎప్పుడు మర్చిపోవద్దు, దైవ సేవకుల్ని మనం చాలా జాగ్రత్తగా మాట్లాడదాం వాళ్ళతో. ఓకేనా, మరి ప్రార్థన చేసుకుందామా? మీ మెమరీ వర్స్ సామెతలు 4:27. రేపు ఎంతమంది చూసి చెప్తారు, ఎంతమంది అప్ చెప్తారు? చూడకుండా నువ్వు చెప్తావు. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు చూడకుండా చెప్తాను. వెరీ గుడ్, మనం కుడి తట్టు ఎడమ తట్టు, కుడి తట్టు ఎడమ తట్టు చూడకుండా దీన్నే చూస్తూ కెమెరానే చూస్తూ చెప్తాం. ఎంత చెప్తే అంతే చెప్పండి. 3 లైన్లు ఉన్నాయి ఇక్కడ, మీరు ఎంత చెప్తారో అంతే చెప్పండి. ఓకేనా? ఓకే, ప్రార్థన చేసుకుందామా మరి? ఓకే పిల్లలు, వెరీ గుడ్, వెరీ. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, ఏసయ్యా మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి ఈ సాయంకాలం సమయంలో మాకు తెలియపరిచినటువంటి అనేక విషయాలను బట్టి నీకు వందనాలు. ఏలియా, ఎలీషా ప్రభా, నీ ప్రీబిడ్డలుగా ఈ లోకంలో ఎంతో గొప్ప పరిచర్య చేసి ఉన్నారు ప్రభా. అలాంటి నీ బిడ్డలను తండ్రి నైనా మరి బోడివాడ అన్నందుకు ప్రభా, ఆడేలుగు బంట్లు వచ్చి వాళ్ళని ఎలాగైతే ప్రభా చంపేసినాయో తండ్రి, మరి ఈ లోకంలో అనేక విషయాలు ప్రభా నీకు వ్యతిరేకంగా మేము చేస్తూ ఉన్నాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా, ఆ తప్పులన్నీ మీరు మాకు చూపించండి తండ్రి. మా తప్పులు మేము చేసుకుంటూ ప్రభా, మేము కుడితట్టు ఎడమ తట్టు తిరగక ప్రభా, మేము ఇష్టం వచ్చినట్లు మాట్లాడక తండ్రి, నీ మార్గంలో మేము ప్రయాణం చేయడానికి తండ్రి, నీ మార్గంలో ప్రభా మేము మా పరిస్థితులన్నీ కూడా చక్క పెట్టుకోవడానికి మాకు నేర్పించండి. అలాగే ఇక్కడ ఉన్న చిన్న బిడ్డలందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ చిన్న బిడ్డలు ప్రభా చిన్ననాటి నుంచి కూడా తండ్రి నాయన వాళ్ళు కుడితట్టు ఎడమ తట్టు తిరగక లోకం వైపు పడిపోకుండా తండ్రి బిడ్డలు నిన్ను పట్టుకొని ప్రభా నీ మార్గంలో నడిచే గొప్ప స్థితి బిడ్డలందరికీ మీరు ప్రసాదించండి నాయన. వాళ్ళు వస్తున్న ఈ ప్రతి సమయాన్ని మీరు దీవించండి తండ్రి, మీకు వందనాలు. అలాగే ప్రభా నన్న శాలిమనని జోషనని బట్టి, అలాగే నన్న మిన్ని బెనెట్ ప్రజల వాళ్ళ స్టడీస్ ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఇక్కడ చేరిన మమ్మల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. అటెండ్ అయిన టీచర్స్ ని బట్టి, వాళ్ళ కుటుంబాలను బట్టి, స్టూడెంట్స్ ని బట్టి, వాళ్ళ కుటుంబాలను బట్టి నీకు వందనాలు ప్రభా. మరి ఒమిక్రాన్ నుంచి మమ్మల్ని అందరినీ మీరు తప్పించారు ప్రభా, నీకు వందనాలు. అలాగే తండ్రి మరి ఉక్రెయిన్ లో ప్రభా, రష్యాలో తండ్రి జరుగుతున్నటువంటి భీకర పోరాటం ప్రభా, మరి భయంకరమైన యుద్ధం తండ్రి నాయన, మరి భారతీయులు కూడా అక్కడ చనిపోతున్నారు ప్రభా, దిక్కుతోచని పరిస్థితులు అనేక కుటుంబాలు ఉన్నాయి తండ్రి నాయన. మరి ఉక్రెయిన్ లో ప్రభా ఎంతో మంది నిరాశ్రయులు అయిపోయినారు ప్రభా, వారందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. మరి అలాంటి పరిస్థితులు ప్రభా మరి మీరే అణచగలరు తండ్రి నాయన. నాయన వాళ్ళ చర్చలు అయితే డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి, కానీ ప్రభా నాయన ఎవ్వరూ కూడా తండ్రి ప్రభా శాంతియుతంగా ఆలోచించలేకపోతున్నారు ప్రభా. నాయన కేవలం నీవు మాత్రమే గొప్ప కార్యములు చేయగలవు తండ్రి. ఎన్నో కుటుంబాల్లో ప్రభా చంటి బిడ్డలు నాయన, వృద్ధులు ప్రభా చనిపోతున్నారు తండ్రి నాయన. అలాగే ప్రభా యవనస్తులు ప్రభా మరి చిక్కుకొని ఉన్నారు నాయన. మరి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి నాయన, మీ యొక్క దయతో ప్రభ వాళ్ళని తప్పించండి తండ్రి నాయన. మరి యుద్ధం చేస్తున్న అనేక మంది సైనికులు ప్రభ, కొన్ని వేల మంది చనిపోతున్నారు నాయన. వాళ్ళ కుటుంబాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతో మంది ప్రభ ఎన్నో రకాలుగా నష్టపోతున్నారు నాయన. ఆ దేశాలను మీరు ఆశీర్వదించండి, అధికారులను మీరు ఆశీర్వదించండి తండ్రి. ముఖ్యంగా పుత్రుని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభ. మరి అధికారిగా ఉండి నేను ఏమైతే అతను ఆలోచిస్తూ ఉన్నాడో అది సరి చేయమని మీరు మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలు నాయన. బిడ్డలందరూ కూడా ప్రభ మరి అక్కడ యుద్ధం ఆగిపోవాలని ప్రార్థనలు చేస్తూ ఉంటుండగా నాయన, మీ గొప్ప కార్యాన్ని మీరు ఇక్కడ జరిపించమని అడుగుచున్నాం ప్రభ. మీ కృపా సన్నిధి మా అందరికీ తోడునీడగా ఉంచమని అడుగుచు ప్రభ. మరి ఒకసారి ఉక్రెయిన్ లో తండ్రి, రష్యాలో ఉన్నటువంటి ప్రభ ప్రతి ఒక్క బిడ్డలను ప్రభ మీ చేతులకు అప్పగించుకుంటూ, అలాగే చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మీ కిలువ నేమతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our debt
forgive. Leaders not to temperature, but there was no evil, the dynasty, the kingdom, power and the glory forever and ever. Amen. పర్లోకమందున్నా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పర్లోకమందు నెరవేర్నట్లు భూమి అందు నెరవేర్ను గాక. మాకు కాసిన అన్ని నహాయం నేను మాకు దయచేయము. మా ఎడ్లా అప్రదం చేసిన క్షమించినట్లు మా అప్రదంలో క్షమించుము. మమ్మల్ని హృదయంలోకి తాక దృష్టి నుంచి తప్పించుము. ఎందుకనగా రాజ్య శక్తి మహిమ నిరంతరం నీమ ఎన్నోవి తండ్రి. అమ్మే పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి దిల్ల చేయను కాక. పిల్లలు